हेलो व्यूअर्स, वेलकम टू मी प्रभु यूट्यूब चैनल। सो ई रोजु విశాఖపట్నం సౌత్ నియోజకవర్గాన్ని 2024 లో ఏ పార్టీ సొంతం చేసుకోబోతుంది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, గెలిచే పార్టీకి మెజారిటీ ఎంత రావచ్చు అన్న పూర్తి సర్వే రిపోర్ట్ అయితే మీ ముందు ఉంచుతాను। వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు మాత్రమే మన సర్వే మీకు అర్థమవుతుంది। అంతేకాదు ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? సరే, అయితే మనము సర్వేలోకి వెళ్లే ముందు అసలు 2019 ఎలక్షన్స్ లో ఈ నియోజకవర్గంలో ఏం జరిగింది అన్నది ఒకసారి రీక్యాప్ అయితే చేసుకుందాము। సో విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో మొత్తం 209,356 ఓట్లు అయితే ఉన్నాయి। సో దీనికి గాను అక్కడ గంట గణేష్ గారు తన ప్రత్యర్థి అభ్యర్థి అయిన శ్రీనివాసరావు గారి మీద 3,729,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి అందరికీ తెలిసిన విషయమే। ఇది 2019కి సంబంధించిన రిపోర్ట్ అన్నమాట। అక్కడ టీడీపీ గెలిచింది ఆ మొన్న 2019 సంవత్సరంలో అన్నమాట। సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి ఏంటి అన్నది కూడా మొత్తం అంతా కూడా మనం ఇక్కడ చూడొచ్చు। అంతేకాదు జనసేన తరపున గిరిధర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ। సో ఆయనకి 18,119 అయితే వచ్చాయి। ఈయన మూడో స్థానం అయితే కాదు, నాలుగో స్థానము, ఎందుకంటే మూడో స్థానంలో కాంగ్రెస్ అయితే ఉంది ఇక్కడ। సో ఇది 2019కి సంబంధించిన సర్వే, ఐ మీన్ రిజల్ట్ అన్నమాట। అయితే ఇప్పుడు 2024లో నేను రెండు రకాల విశ్లేషణలు అయితే చెప్తాను। ఒకటి, ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్గా పోటీ చేస్తే అలాంటి ఎలాంటి పొత్తు లేకుండా ఉంటే రిజల్ట్ ఎలా ఉండబోతుంది, ఒకవేళ పొత్తు ఉంటే ఎలా ఉండబోతుంది అన్నది రెండు రకాల విశ్లేషణలు చెప్తాను। మొదటిగా ఎవరికి వారు ఇండివిజువల్గా పోటీ చేస్తే 2024లో ఎవరు గెలుస్తారు అనడానికి ఇది నిదర్శనం అని చెప్పుకోవచ్చు। విశాఖ సౌత్లో వైసీపీ తరపు నిలబడ్డన అభ్యర్థి మినిమం టు మినిమం 20,000 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, వాటి మీద గెలుపొందే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి ఇక్కడ। అంతేకాదు ఇక్కడ జనసేన టీడీపీ యొక్క ఓట్లని తీసుకుని జనసేన కూడా దాని యొక్క ఓటింగ్ రేట్ అన్నది పెంచుకుందని చెప్పుకోవచ్చు। ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే ఇండివిజువల్గా కనుక పోటీ చేస్తే విశాఖ సౌత్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది అని నా యొక్క ఎక్స్పెక్టేషను। అండ్ నెక్స్ట్ ఒకవేళ జనసేన టీడీపీ సిపిఐ సిపిఎం బీజేపీ ఇవన్నీ కలిపి కనుక పోటీ చేస్తే విశాఖ సౌత్ని వైఎస్ఆర్సీపీ వదిలేసుకోవాలని నేనైతే అనుకుంటున్నాను। ఎందుకు అంటే 20,000 ఓట్ల మెజారిటీతో విశాఖ సౌత్ని ఎవరైతే పొత్తులో ఉన్న పార్టీలు వాళ్ళు కైవసం చేసుకుంటారు అన్నది నా యొక్క అనాలిసిస్లో అయితే తేలింది। సో ఇది రెండు రకాల విశ్లేషణలు, ఇంతే కాదు నేను మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 175 నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి ఒక్క సర్వే అయితే నేను చేస్తాను, చేసి నేనైతే మీ ముందరు ఉంచుతాను। ఇంతేకాదు ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన న్యూస్లు కూడా నా దాంట్లో అప్లోడ్ చేస్తాను। ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। మిస్ అవ్వద్దు। మీ ప్రభు ఈజ్ సైనింగ్ ఆఫ్। థ్యాంక్ యూ, బై।